ప్రస్తుత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు నారా లోకేష్ పప్పు చేపట్టినటువంటి యువగళంలో కొన్ని ప్రశ్నలు అడిగేందుకు నేను ప్రయత్నం చేశాను. ఎన్టీఆర్ జిల్లా గణవర నియోజకవర్గం నిడమానూరులో ప్రస్తుతం నారా లోకేష్ పప్పు ఇక్కడ ఉన్నారు. నేను ప్రయత్నం చేశాను కొన్ని ప్రశ్నలు అడిగేందుకు. పోలీసులు నన్ను నిలువరించి నన్ను అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ గానీ చంద్రబాబు నాయుడు గారిని నేను మూడు ప్రశ్నలు అడుగుతున్నాను. 2014 నుంచి 2019 వరకు మీరు ముస్లిం మైనార్టీలకి ఏం చేశారు? ఏ పేరుతో యువగణం అనే పాదయాత్ర చేస్తా ఉన్నారు? అసలు ఇది పాదయాత్ర లేదంటే కార్యయాత్ర? ఈవినింగ్ వాక్ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. అదే విషయంలో నమ్మి ప్రజలు మీకు ఓటు వేయాలి. 2014 నుంచి 2019 వరకు ముస్లిం మైనార్టీని నచ్చేట ముంచారు. ముస్లిం మైనార్టీని మీరు మోసం చేశారు. మసీదులు గుళ్ళు తొలగించారు అభివృద్ధి పేరుతో. అదంతా ప్రజలందరూ మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు 2019లో. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో యువగణం అని చెప్పి మీరు ఎన్ని పాదయాత్రలు కానీ మోకాల యాత్రలు కానీ ఏ యాత్రలు చేసినా కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏం మొహం పెట్టుకుని మీరు ప్రజల దగ్గరకు వచ్చారు? ముస్లిం మైనార్టీలకి మీరు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు.